हैदराबाद बालानगर 385 కోట్ల రూపాయలతో ఆరు వరుసల్లో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం। आकाश सोनू साई शिव निंदा బ్రిడ్జి పొడవు 1.13 కిలోమీటర్లు వెడల్పు 24 మీటర్లు 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు। హైదరాబాద్ లో 6 లేన్లలో నిర్మించిన మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది। రాబోయే 40 ఏళ్ల ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని 385 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు। దీనికి బాబు జగజీవన్ రామ్ బ్రిడ్జ్ గా నామకరణం చేయనున్నారు। ఆగస్ట్ 21న బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు। 3.5 ఏళ్ల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు। ఫ్లైఓవర్ ఇరువైపులా రెండు డివిజన్లు ఉన్నాయి, ఒకటి ఫతేనగర్ మరొకటి బాలానగర్। రెండు డివిజన్లలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి। దీంతో నిత్యం కార్మికులు లారీలు ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది। వాహనదారుల ఇబ్బందులు తీర్చేందుకు ఎస్ఆర్డీపీలో భాగంగా బాలానగర్ ఫ్లైఓవర్ ను నిర్మించారు। హైదరాబాద్ బాలానగర్ డివిజన్ లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే నాలుగు రోడ్ల కూడలి కూకట్పల్లి సికింద్రాబాద్ జేడిమెట్ల వెళ్లే రహదారి పారిశ్రామిక కేంద్రం కావడంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి। బాలానగర్ లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు। అక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలకు తీర్చేందుకు ఫ్లైఓవర్ నిర్మించారు। आदिलाबाद अमरल राग निर्मल
బాలానగర్ ఫ్లైఓవర్ పొడవు 1.13 కిలోమీటర్లు, వెడల్పు 24 మీటర్లు, 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. హైదరాబాద్ లో 6 లేన్లలో నిర్మించిన మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది. రాబోయే 40 ఏళ్ల ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని 385 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు. దీనికి బాబు జగజ్జీవన్ రామ్ బ్రిడ్జ్ గా నామకరణం చేయనున్నారు. ఆగస్ట్ 21న బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 3.5 ఏళ్ల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ఫ్లైఓవర్ ఇరువైపులా 2 డివిజన్లున్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. 2 డివిజన్లతో వందలాది పరిశ్రమలున్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. వాహనదారుల ఇబ్బందులు తీర్చేందుకు ఎస్ఆర్డీపీలో భాగంగా బాలానగర్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. హైదరాబాద్ బాలానగర్ డివిజన్ లోని నర్సాపూర్ చౌరస్తా రద్దీగా ఉండే 4 రోడ్ల కూడలి. కూకట్పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్ల వెళ్లే రహదారి పారిశ్రామిక కేంద్రం కావడంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. బాలానగర్ లో ట్రాఫిక్ దాటితే చాలు అని ప్రజలు అనుకుంటారు. ఇక్కడి ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లైఓవర్ నిర్మించారు. హలో అండి, అందరికీ నమస్కారం. బాలానగర్ ఫ్లైఓవర్ పొడవు 1.13 కిలోమీటర్లు, వెడల్పు 24 మీటర్లు, 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. హైదరాబాద్ లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది. రాబోయే 40 ఏళ్ల ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని 385 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు. దీనికి బాబు జగజ్జీవన్ రామ్ బ్రిడ్జ్ గా నామకరణం చేయనున్నారు. ఆగస్ట్ 21న బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 3.5 ఏళ్ల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ఫ్లైఓవర్ ఇరువైపులా 2 డివిజన్లున్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. 2 డివిజన్లతో వందలాది పరిశ్రమలున్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. వాహనదారులు ఇబ్బందులు తీర్చేందుకు ఎస్ఆర్డీపీలో భాగంగా బాలానగర్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. ఫ్లైఓవర్ పొడవు 1.13 కిలోమీటర్లు, వెడల్పు 24 మీటర్లు, 26 పిల్లర్లతో ఈ వంతెనను నిర్మించారు. హైదరాబాద్ లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది. రాబోయే 40 ఏళ్ల ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని 385 కోట్ల రూపాయలతో నిర్మించినట్లు హెచ్ఎండిఏ అధికారులు వెల్లడించారు. దీనికి బాబు జగజ్జీవన్ రామ్ బ్రిడ్జ్ గా నామకరణం చేయనున్నారు.
బిఎల్ఎన్ రెడ్డి గారు ప్లీజ్. గౌరవనీయులు మన మున్సిపల్ శాఖ మచ్చలు తారక రామారావు గారు బిఎల్ఎన్ రెడ్డి గారిని సన్మానించవలసింది కోరుతున్నాం. హుసేన్ గారు ఎస్సీ, కేటీఆర్ గారు సన్మానిస్తారు. ఇగో బిఎల్ఎన్ రెడ్డి గారు అనేది హుసేన్ గారు. 2017 ఆగస్టు 21న బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 3.5 ఏళ్ల వ్యవధిలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశారు. ఫ్లైఓవర్ ఇరువైపులా 2 డివిజన్లున్నాయి. ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. 2 డివిజన్లలో 100,000 పరిశ్రమలున్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా ఉంటుంది. వాహనదారులు ఇబ్బందులు తీర్చేందుకు ఎస్ఆర్డీపీలో భాగంగా బాలానగర్ ఫ్లైఓవర్ ను నిర్మించారు. వెంకటేష్, మీరు సుబ్రహ్మణ్యమా? వెంకటేష్ నవీన్. మాట్లాడుతా కోట్లతోని మా శ్రీనివాస అన్న యాదవ్ నాయకత్వంలో పత్తనగర్ బ్రిడ్జ్ ను వైండింగ్ విషయంలో కానీ, అండర్ పాస్ విషయమే కానీ, అదేవిధంగా ఈ బాలనగర్ బ్రిడ్జ్ మా శ్రీనివాస అన్న, మా మల్లారెడ్డి అన్న, ఒక 5 మంది మంత్రులు వచ్చి ఇక్కడ కూర్చొని కేటీఆర్ గారు ఆదేశంతో, కేసీఆర్ ఆదేశంతో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మేమందరం కలిసి ఒక 5 మంది, అప్పుడు మా మల్లారెడ్డి గారు ఎంపీ ఉండే, అందరం వచ్చి కూర్చొని దీన్ని పరిశీలించి నిజంగా ఇది అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర కూడా ఇమ్మీడియట్గా 387 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి మా కేటీఆర్ గారి నాయకత్వంలో ఇంత బ్రహ్మాండమైన బ్రిడ్జ్ హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు ఏ పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా చేయలేటటువంటి పని మా బాలనగర్ ప్రజలు, పద్మనగర్ ప్రజలు చేసినందుకు మా కేటీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, ఈ బాలనగర్లో, పద్మనగర్లో కానీ అసలు మంచినీటి కావాలంటే కుండల ప్రదర్శన జరిగాయి. అటువంటిది కేటీఆర్ గారి నాయకత్వంలో కుక్కట్పల్లి కాన్సెన్స్లో 400 కోట్ల రూపాయలు పెట్టి 9 రిసార్ట్ ట్యాంకులు కట్టి 385 కిలోమీటర్ల పాపులైన్ వేయడం, ఇవాళ మంచినీళ్ళు ఎండాకాలం వచ్చినా వర్షాకాలం వచ్చినా డైలీ ఇంటికి నిలిచే బాధ్యత మా కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లి నగర ప్రజలకు మీకు రుణపడి ఉంటారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ట్రాఫిక్ సమస్య వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉండేనో మీరు చూశారు. నేను చరిత్రలో 30 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో చాలా మందిని చూశాను. ఎంతో మంది బాలనగర్ విషయంలో చాలా మంది మాట్లాడారు, వచ్చారు, చూశారు, తప్ప ఎప్పుడు చేయలేరు. నా కాన్సెన్స్లో, కుక్కట్పల్లి కాన్సెన్స్లో 6 సంవత్సరాల లోపల సుమారుగా 1000 కోట్ల రూపాయలతో ఇలా అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్, అండర్ పాసులు కట్టారు. ఇలా అదేవిధంగా చెర్లు కానీ, ఇలా అదేవిధంగా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రేవిగాల విషయంలో కూడా సుమారుగా 100 నుంచి 200 కోట్ల రూపాయల కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇవాళ హైదరాబాద్ నగరంలో కుక్కట్పల్లికి చేసినటువంటి పని అన్నయ్య మీకు మీ నాన్నగారు కేసీఆర్ గారికి మా కుక్కట్పల్లి కాన్సెన్స్ల తరఫున మీ ఇద్దరికి పాదాభినందనం చేస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం ఇచ్చినందుకు. ఇంకో చిన్న విషయం అన్న, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఇప్పటిదాకా 150 కిలోమీటర్లు తీసుకు మన ఫీట్లు తీసుకున్నాం. ఆ రోజు మీ దయ వల్ల 200 ఫీట్లు అంటే ఇక్కడ ప్రజలందరూ కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు చెప్పడం వల్ల 150 ఫీట్లు చేసిండ్రు. ఇక్కడి నుంచి కొద్ది ఒక 1/2 కిలోమీటర్ ఇంకొక వైండింగ్ చేసినట్టుంటే ఇంకా బ్రహ్మాండంగా వాతావరణం వస్తుంది, ఖచ్చితంగా చేస్తారు. పక్కకు ఉన్నటువంటి ఉన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు కూడా నాకు తెలిసిన మటుకు హైదరాబాద్ నగరంలో అన్ని బ్రిడ్జ్లు ఓపెన్ చేసిరు, కానీ ఈ బ్రిడ్జ్కి ఉన్నటువంటి బాధ్యత ఎంతో బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ బ్రిడ్జ్ జరుగుతుంది, జాతరలాగా జరుగుతుంది 5 నుంచి. ఇది నిజంగా మా కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో, ఈ ఉన్నటువంటి మా మంత్రుల ఆశీర్వాదంతో జరిగింది. అదేవిధంగానే మీ దయ వలన బాబా అంబేద్కర్, ఏదైతే మన అంబేద్కర్ విషయానికి వచ్చినప్పుడు మన చౌరస్తా కాడ అంబేద్కర్ దళితులందరూ వచ్చి ఆ మెట్రో స్టేషన్కి అంబేద్కర్ పేరు పెట్టాలంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమైనా యాక్షన్ తీసుకొని దానికి కూడా అంబేద్కర్ అని పేరు పెట్టడం జరిగిందన్నయ్య. అది నిజంగా ఒక మంచి కార్యక్రమం. దీన్ని కూడా దళితులందరూ కలిసి బాబు జగ్జీవరం పేరు పెట్టమని అడుగుతా ఉన్నారు, అది కూడా మీరు పరిశీలించి దాన్ని కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ మా ప్రజలందరూ మేము ఎంబడి ఉంటారన్నయ్య. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఏం జరిగింది అంటే ఇవాళ ఇదే జరిగింది, అంతకుముందు ఏం జరగలేదు అంటే గదే జరిగింది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక హైదరాబాద్ నగరానికి 60,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే అది కేసీఆర్ వల్ల జరిగింది అనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముస్తాం జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. గౌరవనీయులు, మన యువ నాయకులు, మున్సిపల్ శాఖ మాచెలు రామన్న గారిని మాట్లాడవలసి కోరు. గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, అన్న చామకూర మల్లారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు సోదరులు మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు, మరొక పక్క నియోజకవర్గం అయినప్పటికీ బ్రిడ్జ్ వల్ల బాగా లాభం జరిగే మరొక నియోజకవర్గం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు సోదరుడు వివేకానంద్ గారు, గౌరవనీయులు, మన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణీదేవి గారు, శాసన మండలి సభ్యులు సోదరుడు శంభీపూర్ రాజు గారు, గౌరవ మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, మా తమ్ముడు శాసన మండలి సభ్యుడు నవీన్ కుమార్ గారు, గౌరవనీయులు డిప్యూటీ మేయర్ గారు శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవ స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు, ఇంకా మిగతా కుకట్పల్లి సతీష్ గౌడ్ కూడా వస్తుంది, స్థానిక మరొక స్థానిక కార్పొరేటర్ గారు సతీష్ గౌడ్ గారు, అసలు నువ్వే అసలు ఉన్నవా సతీష్ గౌడ్ గారికి, అదే రకంగా మా ఇతర కార్పొరేటర్ మిత్రులందరికీ పేరు పేరున కుకట్పల్లి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్ మిత్రులకి, మా జోనల్ కమిషనర్ శ్రీమతి మమతా గారు, మా హెచ్ఎండిఏ యుఐఏఎస్ అధికారి సంతోష్ గారు, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను కుత్బుల్లాపూర్ కుకట్పల్లి ప్రజలకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడినారు, 40 సంవత్సరాల కల ఈ ప్రాంతంలో మొత్తం హైదరాబాద్లోనే ట్రాఫిక్ సమస్యతో అత్యంత దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్నది ఈ బాలానగర్ జంక్షన్ అనే మాట వారు చెప్పడం జరిగింది. ఇటు కుకట్పల్లి నుంచి కంటోన్మెంట్ పోయేవాళ్ళు కానీ, కుత్బుల్లాపూర్ పోయేవాళ్ళు కానీ, లేదా కిందికి మెదక్ జిల్లాకి నర్సాపూర్ కానీ, ఇంకా మెదక్ కానీ పోయేవాళ్ళు కానీ అందరికీ కూడా ఈ ప్రాంతంకి వచ్చినామంటే ఒక 20-30 నిమిషాలు ఇక్కడ అటకాయించిపోతామనే ఒక భయము, ఒక బాధ అందరికీ ఉండేది. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగానే తీసుకున్న స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వ్యూహాత్మక రహదారుల విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు మొత్తం 30,000 కోట్ల ప్రణాళికలో భాగంగా మొదటి దశలో 6,000 కోట్లతో వివిధ అండర్ పాసులు, బ్రిడ్జీలు, ఈ నిర్మాణాలన్నీ కూడా జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే దాదాపు 1,000 కోట్ల పైచిలకు డబ్బులతో ఈరోజు రహదారుల విస్తరణ కానీ, లేదా ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్ల నిర్మాణం కానీ గత 7 ఏళ్లలో జరిగింది. ఇంకా కొన్ని పనులు ఎస్ఆర్డిపిలో జరుగుతూ ఉన్నాయి, ముందుకు పోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా అతి త్వరలోనే హైదరాబాద్ ప్రజలకి మరింత మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను అందించేదానికి, రవాణా వ్యవస్థని మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. ఒకవైపు జిహెచ్ఎంసి, మరొక వైపు హెచ్ఎండిఏ, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలను హైదరాబాద్ మహానగరంలో తీసుకుంటూ ఉన్నాయి. ఈ బ్రిడ్జిని ప్రత్యేకంగా హెచ్ఎండిఏ ద్వారా మనం నిర్మాణం చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మంచి మాట అన్నారు, హెచ్ఎండిఏ ద్వారా నిర్మాణం చేసిన ఈ బ్రిడ్జికి ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారి పేరు పెట్టమని కోరినారు. చాలా మంచి ఆలోచన, మంచి సూచన. ఈ బాలానగర్ బ్రిడ్జికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి పేరును నిర్ణయిస్తున్నాం, దాని వెంటనే అధికారికంగా ఉత్తర్వులు ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు పెద్దలు ఎప్పుడు చెప్తారు, మహాకవి ఒక ఆయన రాసినాడు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని రాసినాడు. జనరల్గా ఎక్కడ పోయినా కూడా మాకు రాజకీయ నాయకులకి అగ్రతాంబూలం దక్కుతూ ఉంటుంది. అది మంత్రులైతే మేమే రిబ్బన్ కటింగ్లు చేస్తాం, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా శాసన మండలి సభ్యులు కానీ మేముంటే మేమే రిబ్బన్లు కటింగ్ చేస్తాం. కానీ ఈరోజు లక్షలాది మంది కార్మికులు ఎవరైతే మన ప్రాజెక్టుల్లో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారో వారిని గౌరవించుకోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రాజెక్టులో
గత 2 సంవత్సరాలుగా పనిచేసిన శివమ్మ అనే ఒక కార్మికురాలు వనపర్తి జిల్లాకు సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి చేతుల మీదుగా ఈ బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే శ్రమను గుర్తించి, కార్మికులను గుర్తించి, వారిని గౌరవించడం అంటే మనందరినీ మనం మనమే గౌరవించుకున్నట్టు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేసుకున్నాం. నేను మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్. మనందరికీ తెలిసిందే 385 కోట్ల రూపాయలతో దీన్ని టేకప్ చేసినాం. కానీ కొంత రహదారులు 200 ఫీట్లు కాదు 150 ఫీట్లు కావాలని చెప్పి స్థానికంగా ఉండే వ్యాపార వాణిజ్య వర్గాలు అడగడంతో 150 ఫీట్లకు కుదించుకున్నాం. ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నారు మరొక 1/2 కిలోమీటర్ పాటు రహదారిని కూడా విస్తరించమని కోరుతా ఉన్నారు. ప్రాజెక్టులు కూడా కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. 385 కోట్లు అనుకున్నప్పటికీ 270 కోట్ల లోపలనే ప్రాజెక్ట్ అయిపోయింది. కొంత సేవింగ్ కూడా ఉన్నది కాబట్టి తప్పకుండా రహదారుల విస్తరణ కూడా వెంటనే చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి ద్వారా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. మరొకవైపు శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఫతేనగర్ బ్రిడ్జ్ విస్తరణ కూడా వేగంగా జరుగుతూ ఉన్నది. దాన్ని కూడా పూర్తి చేసినట్టయితే మీకు బ్రహ్మాండమైన, మరి వేగంతో బ్రహ్మాండమైన సౌలభ్యంతో ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫతేనగర్ బ్రిడ్జ్ విస్తరణ కార్యక్రమాన్ని కూడా తొందరలో తీసుకుంటాం. కిందికి పోతే నిన్నటి నుంచి మిత్రులు బాలానగర్ ఓపెనింగ్ అని పెట్టగానే సుచిత్ర వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మా కుత్బులాపూర్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కూడా అడుగుతూ ఉన్నారు రాజు గారు మా సుచిత్ర సంగతి ఏంటంటున్నారు. సుచిత్ర ఒక్కటే కాదు, మేము ఇక్కడ ప్యాట్నీ నుంచి మొదలుపెట్టి సుచిత్ర దాకా స్కైవే నిర్మాణం చేయడానికి, అదేవిధంగా అటు జూబ్లీ బస్టాండ్ నుంచి మొదలుపెట్టి అవుటర్ రింగ్ రోడ్ దాకా తుర్కపల్లి దాకా స్కైవే నిర్మాణం చేయడానికి మొత్తం డబ్బులు సమకూర్చుకొని అన్ని రకాలుగా హెచ్ఎండిఏకు ఆదేశం ఇచ్చి 3-4 వేల కోట్లైనా సరే ఖర్చు పెడదాం, కడదాం ప్రజల కోసం అని చెప్పి గత 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మధ్యలో కొన్ని రక్షణ రంగ సంస్థలకు సంబంధించిన భూములు ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల, వాళ్ళు 4 ఏళ్లుగా సమాధానం చెప్పకపోవడం వల్ల, హైదరాబాద్ ప్రజల నగర పరిస్థితిని వారు అర్థం చేసుకోకపోవడం వల్ల ఈరోజు 2 స్కైవేలు కూడా జాప్యం జరుగుతూ ఉంది. వాళ్ళు ఒకవేళ మంది ముందుకొస్తే సంతోషం, వెంటనే చేపడతాం. వాళ్ళు రాని పక్షంలో కూడా సుచిత్ర చౌరస్తాలు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దాని స్కీమ్ను కొద్దిగా కుదించైనా సరే ప్రజల సౌకర్యార్థం దాన్ని కూడా చేపడతామని చెప్పి హృదయపూర్వకంగా ఇప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే కుత్బులాపూర్ కూడా తెలియజేస్తూ, బాచ్పల్లి విషయంలో కూడా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కుత్బులాపూర్ రిక్వెస్ట్ చేసినారు. బాచ్పల్లి రహదారి విస్తరణ కూడా చేపియండి అని చెప్పినారు. దాన్ని కూడా వెంటనే చేపట్టి వేగంగా ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ విశ్వనగరం వైపుగా మన హైదరాబాద్ ప్రస్థానం కొనసాగుతున్నదనే విషయాన్ని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తూ, ఈరోజు ఆ మహానుభావుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఈ బాలానగర్ చౌరస్ ఫ్లైఓవర్కి వారి పేరును ఖరారు చేస్తూ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా మాకు స్వాగతం తెలిపిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా తెలంగాణ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నారో బాలానగర్ వాళ్ళు, మిత్రులు వాళ్ళకు కూడా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒకసారి రండి, ఒక మీటింగ్ పెట్టుకుందాం, తప్పకుండా అన్ని విషయాలు కూడా అందులో మాట్లాడుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.